కౌంట్డౌన్ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీకి ఏపీ రాజకీయ సమీకరణాలు కలిసొస్తున్నాయి. ఇప్పటికే జనసేన జట్టు కట్టడంతో ఆ పార్టీకి కాస్త బలం పెరిగింది. బీజేపీ కూడా అటూ ఇటుగా వీరికే మద్దతిచ్చేలా కనిపిస్తోంది. ఆయా పార్టీల సంగతి అటుంచితే కాంగ్రెస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల కలిసి పోరాడదామంటూ టీడీపీ జనసేన కూటమికి వంతపాడడం మరింత ఆసక్తిగా మారింది. వైఎస్ కుటుంబ తగాదాలు రాజకీయంగా టీడీపీకి కలిసొచ్చేలా మారాయి. షర్మిల తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నప్పుడే ఆమెను వెళ్లగొట్టారంటూ టీడీపీ రాజకీయ ప్రచారంగా వినియోగించుకుంది. ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో పాటు అన్న వ్యతిరేక పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్ధం కావడం మరింత ఆసక్తిగా మారింది. ఈ క్రమంలోనే టీడీపీ నాయకుల ప్రచార శైలిని గమనిస్తే వారికి జగన్ చెల్లెలు అండ పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానించడానికి ఆమె స్వయంగా చంద్రబాబు నాయుడిని కలిశారు. చాలాసేపు ఇద్దరూ వర్తమాన రాజకీయాలపై చర్చించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలిసి పోరాడదామంటూ షర్మిల టీడీపీ జనసేనకు లేఖ రాశారు. దానిపై ఇప్పటి వరకు ఆ పార్టీలు బహిరంగంగా స్పందించలేదు. కానీ ప్రచారంలో జగన్పై ఎక్కుపెడుతున్న విమర్శలను గమనిస్తే టీడీపీ కూటమికి షర్మిల సహకారం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్పై తీవ్రమైన స్థాయిలో ధ్వజమెత్తారు. గ్లాస్ గురించి మాట్లాడాడు, ఏకంగా ఫ్యాన్ గురించి మాట్లాడారు. జగన్ ఒక పెత్తందారు, ధనవంతుడు. నేను పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ముందర నుంచి ఫోటోలు దిగా. ఆనాడే సవాల్ ఇసిరా, టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ చేయి జగన్, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని. అక్కడి నుంచి మళ్ళీ సౌండ్ రాలేదు తల్లి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ముందర ఈ జగన్ నిలబడలేడు. అదే సభలో ఒక గమ్మత్తు జరిగింది తల్లి. ఆ సభ మధ్యాహ్నం 3 జరిగింది తల్లి. మంచి అండ సూర్యుడు మధ్యన జరిగింది. అక్కడ జగన్ వాళ్ళ కార్యకర్తకు ఒక పిలిపిచ్చాడు. మీ జోబులో ఉన్న ఫోన్ బయటికి తీయండి, ఫ్లాష్ లైట్ ఆన్ చేయమని అడిగారు. అక్కడున్న వైకాపా కార్యకర్తలు ఒకటి ముఖం చూసి ఒకటి ముఖం చూసుకుని, ఏంట్రా ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటున్నాడు అని అనుకున్నారు. అప్పుడు ఒక కార్యకర్త అన్నాడు, అరే మనోడికి ఏమైనా రే చీకటి ఉందా, లేదంటే మెదడులో ఉన్న చిప్పు దొబ్బిందా, మిట్ట మధ్యాహ్నం ఫ్లాష్ లైట్ ఆన్ చేయమంటాడు అని. తల్లి ఆయన ఎవడో రాసిన స్క్రిప్ట్ చదువుతాడు. ఇది పొద్దున, ఇది మధ్యాహ్నం మీటింగ్, మధ్యాహ్నం మీటింగ్ లో ఫ్లాష్ లైట్ అవసరం ఉండదని కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. మోసానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్ రెడ్డే అని అన్నారు. పాదయాత్రలో ప్రతి మహిళకు ముద్దులు పెట్టారని, తర్వాత గుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ కాస్త ఆయన పత్రిక క్యాలెండర్లా మారిందని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి జగన్ రెడ్డి భూములు కేటాయించలేదని, కనీసం ఒక్క పరిశ్రమను కూడా ఉత్తరాంధ్రకు తీసుకురాలేదని ఆక్షేపించారు. 500 కోట్ల రూపాయలతో విశాఖ ఋషికొండపై ప్యాలెస్ కట్టుకున్నాడని, రేపా ప్యాలెస్ ను ప్రజల కోసం ఉపయోగించే బాధ్యత టీడీపీ జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. టీడీపీ తీసుకొచ్చిన 100 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈయనేనని మండిపడ్డారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామని, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు మరెన్నో హామీలను లోకేష్ గుప్పించారు. సొంత తల్లి చెల్లే జగన్ రెడ్డిని నమ్మడం లేదని, అధికారంలోకొచ్చాక వారిని ఇంటి నుంచి గెంటేశారని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే షర్మిలపై వైసీపీ పేటీఎం కుక్కలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయన్నారు. సొంత చెల్లెలికే రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలోని మహిళలకేం రక్షణ కల్పిస్తారు అంటూ లోకేష్ వ్యాఖ్యానించారు. షర్మిలపై విమర్శలు చేస్తున్న వైసీపీ నాయకులకు లోకేష్ వార్నింగ్ ఇవ్వడం, కుటుంబ పరంగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే షర్మిలకు కూటమి, కూటమికి షర్మిల లోపాయికారి మద్దతు ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ మధ్యన మన వార్డులో మన ఊర్లో బోర్డులు కనపడుతున్నాయి తల్లి, కొత్తగా సైకో ఫోటో ఉంటుంది, నువ్వే మా నమ్మకం బోర్డు ఉంటుంది. ఇక్కడున్నా తెలుగింటి ఆడపడుచులు అందరూ ఆలోచించాలి, సొంత తల్లి చెల్లియే జగన్ని నమ్మట్లా ఇంకా మనం ఎలా నమ్మాలి ఆయన్ని. ఇంకో పక్కన సిద్ధమ్మని పెట్టినాడు, సొంత చెల్లి అంటుంది నేను సిద్ధం ఆ జగన్ని గద్దె దింపి ఇంటికి పంపించేదానికి. ఇప్పుడు షర్ట్ మరత పెట్టుకుంటాడంట జగన్, 2 నెలల్లో నీ కుర్చీ మరత పెట్టే బాధ్యత మేమందరం తీసుకుపోతున్నాం.